మామూలుగా అయితే కనుక లాక్కోవడం, మోసము, ఈ అనేతికెళ్ళి ఇవంతా నడుస్తుంది. బీజేపీ అనుసరిస్తున్న స్ట్రాటజీ ఏంటంటే, బీజేపీ ఇప్పుడు అక్కడ గెలిచింది, అధికారంలోకి వచ్చింది, బీజేడీకి సంబంధించిన రాజ్యసభ సభ్యురాలతో రాజీనామా చేయించారు, వెంటనే ఆమోదించేశారు. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, ఎలక్షన్ జరిగినప్పుడు అధికార పక్షానికి వచ్చేస్తుంది సీటు ఒకటే కాదు. రేపు ఇక్కడ కూడా అదే ఆఫర్ పెడుతున్నారట. అప్పుడు వాళ్ళకు బెనిఫిట్ ఏంటి? అధికార పక్షం వైపుకి వచ్చినట్టు ఉంటుంది, పని జరుగుతుంటది. రెండవది వచ్చేటప్పటికి ఏదో 40-60 లక్షలు ఇస్తానంటున్నా, కోట్లు ఇస్తానంటున్నారు, ఏదో రాశారు, అది ఎంతవరకు వస్తుందో తెలియదు. అధికార పక్షం మళ్ళీ ఇంకొక 6 ఏళ్ళు ఉన్నట్టు ఉంటుంది కదా, ఇందులో అందరూ ఉంటారా లేదా అనేది చూడాలి. అయితే ఎంతమంది లొంగుతారు దీనికి? ఇప్పుడు ఇందులో వైవి సుబ్బారెడ్డి లొంగడు, జీసారెడ్డి, ఆయనది టర్మ్ తక్కువే ఉంటుంది వీళ్ళతో పోల్చుకుంటే, కాబట్టి వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం ముందే అయిపోతుంది. ఆయన మారడు నాకు తెలిసి, అట్లాగే ఏది పిల్లి సుభాష్ చంద్రబోస్ మారడు, తర్వాత మోపిదేవి వెంకటరమణ మారడు, బీసీ కృష్ణయ్య ఒకటి దగ్గర, బీద మస్తానరావు, ఎందుకంటే ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారు ఇది చూడాలి. వాళ్ళు మారితే కనుక తగ్గుతుంది బలం.